ఆశిస్తున్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల తేదీ నాటికి ఎన్ని లక్షలు సరే నేను ముఖ్యమంత్రి అయినా మరి నాలుగు రఫాలుగా మీ అందరూ కూడా మాఫీ చేస్తాం 2 ఏళ్ళ నుంచి చెప్పి 2 ఏళ్ళ నుంచి చెప్పి వాళ్ళకి మాట ఇచ్చారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికి 2 రఫాలుగా మాఫీ చేశాం ఇప్పుడు 3 దాకా మాఫీ చేస్తున్నాం మీ గ్రామానికి సంబంధించి మీ మండలానికి సంబంధించి సుమారుగా 10,890 మంది మీ మండలంలో ఉన్నారమ్మా మీ అందరికీ కూడా మరిపత్తి చందాల్లో ఈ రోజే 7 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో పడతాయని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపడం జరిగింది అంటే అమ్మా సుమారుగా నచ్చిపట్ట నియోజకవర్గాలు సుమారుగా 55,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇప్పుడు ఒకవేళ 40 కోట్లు వేసి ఇప్పుడు 40 కోట్లు పడుతున్నాం అంటే సుమారుగా ఇప్పటికే డ్వాక్రా మహిళలందరికీ కూడా 120 కోట్ల రూపాయలు వేసిన సంగతి మీ అందరూ కూడా తెలియపరుస్తూ మరి ఇలా గతంలో మన మండల హెడ్ గారికి వచ్చేవారు కానీ ఈ రోజు మీ గ్రామంలోని సచివాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడే ఉద్యోగం లేచి మీ కేదాసనం అక్కడ చేస్తున్నాం అలాగే మీతో పాటు మీ వాలంటీర్లు కూడా వేసాం ప్రతి గ్రామంలో కూడా ప్రతి వాలంటీర్ కూడా మీ ఇంటికి వస్తున్నారు మీకు ఏం కావాలో రాసుకుంటున్నారు నేరుగా మీ అకౌంట్ లో మరి ఏదైనా కార్యక్రమం చేయగలుగుతున్నారు అంటే ఈరోజు మరి డ్వాక్రా మహిళల తాలూకా ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామ సచివాలయాలు వాలంటీర్లు కూడా ఎంతో వెన్నుదన్న ఉన్నారన్న సంగతి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఒక్కసారి చివరిగా మీ మాట చెప్పాలి ఈ రోజు ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు మీకు తెలుసు వైఎస్ఆర్ ఆసరా దగ్గర నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా జగన్ నవవాడి జగన్ విద్యాదేవన వసతి ఇలా ఎన్నో పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చినప్పుడు కూడా ఒక్క పైసా కూడా లంచం లేకుండా నేరుగా మీ అకౌంట్ లో పడతాయంటే అది జగనన్న ప్రభుత్వం యొక్క మరి నిదర్శనం చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ దయచేసి మీ అందరినీ కోరుతున్నాను రేపు రాబోయే రోజులో కూడా ఇలా చూస్తున్నాం మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఎక్కడ పార్టీలు చూడలేదు ఎక్కడ రాజకీయాలు చూడలేదు ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మాట అన్నారు ఈ రోజు నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటానంటే ఆ దేవుని దయవల్ల ఈ రాష్ట్ర దయవల్ల కూర్చుంటాను కనుక ఇక నుంచి ఏ సంక్షేమ పథకం పెట్టినా సరే ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తని చెప్పారు మాట ఇచ్చారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ఈ రోజు ఎన్ని పథకాలు పెట్టినా ఏదైనా సరే ఎక్కడ పాటించి చెప్పకుండా చేస్తున్న సంగతి ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తించుకొని రేపు రాబోయే రోజులు కూడా మీ అందరి తరలి ఆశీస్సులు ఆశీర్వాదాలు మాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి తరలి సెలవు చేసుకుంటూ ఇంత వారాలు ప్రతి ఒక్కరు కూడా చేతి నమస్కారం చేసుకుంటున్నారు. జయ జగన్. నమస్కారం.